ఎస్ఆర్సిపి అదేంటది గ్లోరీ టు ఎన్సిబిఎల్ వాట్ ఈజ్ యువర్ గ్లోరీ చంద్రబాబు నాయుడు గారు వాట్ ఈజ్ యువర్ గ్లోరీ అంటే ఇక్కడ నేను ఎప్పుడో డాన్స్ చేస్తూ చేసిన ఒక రీల్ ని పెట్టి యువజన శృంగార రసిక పార్టీ అంట అసలు అంటే ఇంకా మరి సినిమాల్లోంచి వచ్చిన వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదా ఏంటి నాకు అర్థం కాదు చెప్పండి సినిమాల్లో వర్క్ చేసిన వాళ్ళు ఇండస్ట్రీలో వర్క్ చేసిన వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదా ఒక చిన్న సందేహం అండి ఏమనుకోవద్దు తెలుగుదేశం పార్టీని స్థాపించిన గౌరవనీయులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆయన ఎవరండి ఆయన ఇండస్ట్రీ పర్సనేగా ఆయన ఒక నటుడేగా ముందు ప్రజారాజ్యాన్ని స్థాపించిన చిరంజీవి గారు ఆయన ఎవరండి ఆయన ఒక నటుడే కదా ఎందుకు ఇప్పటి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎవరు ఆయన నటుడే కదా అంటే అబ్బాయిలు వస్తే పర్వాలేదు అబ్బాయిలు వస్తే సూపరు అమ్మాయిలు వస్తే మాత్రం అంతకుముందు వాళ్ళు చేసిన వీళ్ళ పోస్ట్ చేసేసి మీకు నచ్చినటువంటి టెక్స్ట్లు రాసేసి క్యాప్షన్లు పెట్టేసి ఇలా చేస్తారా మీరు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి బాలకృష్ణ గారు ఆయన కూడా ఒక నటుడే కదా ఇప్పుడు బాలకృష్ణ గారు వాళ్ళ అబ్బాయి కూడా కొత్తగా మోక్షజ్ఞ గారు కూడా ఒక మూవీ చేస్తున్నారు ఏమో ఇప్పుడు అంటే ఇప్పుడు ఆయన సినిమాల్లో ఆయన వాళ్ళు ఉన్నారు కాబట్టి అబ్బాయిలు వాళ్ళందరూ గొప్పోళ్ళు ఇప్పుడు రేపు పొద్దున్న మోక్షజ్ఞ గారు సినిమాల్లో పక్కన ఏ హీరోయిన్ చేసినా వాళ్ళు ఏ పాటలు చేసి డాన్సులు చేసినా అంటే హీరోయిన్ మరి పెడతారో పెట్టరో మరి అమ్మాయిలు ఇలా ఇలా డాన్సులు చేయకూడదు కదా ఏంటండి అసలు మీ పార్టీలోనే ఇంతకు ముందు జయసుధ గారు ఉన్నారు జయప్రద గారు ఉన్నారు కవిత గారు ఉన్నారు అంటే వీళ్ళందరి వ్యక్తిత్వాల గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఓహోహో వాళ్ళు మీ పార్టీ వాళ్ళు కదా ఓకే 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 సో మీ పార్టీలో ఉంటే ఓకే మహిళలు ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు మీకు నచ్చని మీ వ్యతిరేక పార్టీలో ఉంటే మాత్రం వాళ్ళకి వ్యక్తిత్వాలు ఉండవు వాళ్ళ వ్యక్తిత్వాల గురించి మనం ఏదైనా మాట్లాడేస్తాం వాళ్ళ మీద మనం ఎంత అభాండాలన్నా వేసేస్తాము ఎంతైనా ట్రోల్ చేసేస్తాం అంతేనా అంతేనా మీరు చెప్పదలుచుకున్నది చూడండి ఆ ట్రోల్స్ అసలు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ వెతికి ఆగు నైట్ అసలు ప్రతిది అంటే ఇంకా మహిళ అనగానే ఇలా ట్రోల్ చేయడము మీకు అలవాటైపోయిందండి బేసిక్ గా అలవాటైపోయింది అంటే ఇప్పటివరకు నా మీద కానీ ఆ రోజా గారి మీద కానీ మీరు చేస్తున్నటువంటి ట్రోల్స్ కానీ మీరు అంటున్నటువంటి మాటలు కానీ ఇవన్నీ ఏంటంటే చేసే వాళ్ళకి ధైర్యం ఏ మనోళ్ళు ఉన్నారు చూసుకుంటారులే అనేటువంటి ఒక ధైర్యం ఆ ధైర్యాన్ని ఇస్తుంది మీరు కాదా అండి ఆ ధైర్యాన్ని ఇస్తుంది మీరు కాదా అని అడుగుతున్నా నేను ఇలా ట్రోల్స్ చేసే వాళ్ళకైనా ఇలా సైబర్ క్రైమ్లు చేసే వాళ్ళకైనా లేదా మహిళల మీద బాలికల మీద చిన్నారుల మీద ఇలా అత్యాచారాలు అఘాయిత్యాలు చేసే వాళ్ళకైనా హత్యలు చేసే వాళ్ళకైనా ధైర్యాలు ఇస్తోంది మీరు కాదా మొట్టమొదటిసారి ఒక్కళ్ళు తప్పు చేయగానే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటే రెండో తప్పు జరగదు కదా మీరు ఎందుకు తీసుకోవట్లేదు అంటే మీ పార్టీ నాయకులు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనా దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలండి కూటమి ప్రభుత్వం దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి మీరు అధికారంలోకి వచ్చింది ఎందుకు మహిళల్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద లేదా చిన్నపిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద లేదా ఇలాంటి రాబందులు క్రూరముగాల నుంచి కాపాడే ధర్మం మీది కాదా చెప్పండి ఇంత దారుణంగా సైబర్ క్రైములకు దిగుతున్నారు అంటే ఈ రాబందులంతా చిన్న పిల్లల మీద దూకుతున్నారంటే వీళ్ళంతా ఈ కామాందులంతా వాళ్ల వెన్నుల్లో వణుకు పుట్టించే బాధ్యత మీది కాదా దీనికి ఏం సమాధానం చెప్తారో చెప్పాలి నాకు ఐ విల్ బి వెయిటింగ్ విచిత్రమైన విషయం ఏంటంటే మహిళల రక్షణ శాంతి భద్రతల అంశాల మీద దృష్టి పెట్టాల్సిన పోలీసులు ఇప్పుడు ఎలా అయిపోయారంటే వచ్చే రాజకీయ విమర్శలు అన్నింటినీ కూడా వాళ్ళ బాధ్యతగా తీసుకుంటున్నారు పాపం వాళ్ళు ఎస్ ఎవరెవరైతే ప్రస్తుతం మీరు చూడొచ్చు ప్రస్తుతం ప్రభుత్వం మీద ఎవరైతే ఒక విమర్శ చేస్తారో అది
చచ్చా ప్రభుత్వ బాధ్యత కాదు, అది మా బాధ్యత. దానికోసం పనిచేస్తున్నారు పోలీస్ వ్యవస్థ అంతా. ఇప్పుడు చూడండి ఆంధ్రప్రదేశ్ పోలీస్, ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. ఏపీ పోలీస్ ట్విట్టర్ హ్యాండిల్ టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ గా ఎప్పుడు మారిపోయిందో నాకు తెలియదు. మరి ఇసుక సిండికేట్ గురించి ప్రశ్నిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తారు. రాజకీయ విమర్శలకు పోలీసులకు అసలు ఏంటండి సంబంధం? ఎందుకు రాజకీయాలకు పోలీస్ శాఖ వేదిక అవుతోంది? ఎందుకు? వై? రాష్ట్రానికి 14 లక్షల కోట్లు అప్పు ఉంది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క ఆధారాన్ని కూడా ఆయన చూపలేకపోయారు. మరి ఆయన మీద ఏం చర్య తీసుకుంటారు? 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్, 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్, అసలు నేను అధికారంలోకి రాగానే నేను అందరినీ తీసుకొచ్చి నిలబడతాను అని అబద్ధపు ప్రచారాలు చేశారే పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు? పోలీస్ వ్యవస్థ మొన్నటికి మొన్న కల్తీ నెయ్యి కలిసింది అని చెప్పి తిరుమల లడ్డు విషయంలో మొత్తం దేశం అంతా కూడా ఉలిక్కి పడింది ఒకసారి మీరు చేసిన వ్యాఖ్యలకి. ఎంతో మంది హిందువుల మనోభావాలు దెబ్బతీశారే మీ అబద్ధపు ప్రచారాలతో. మరి వాళ్ల మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు? ఈ కామెంట్ల ఆధారంగా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు చేస్తున్న ప్రతి ఒక్కళ్ళ మీద మీరేం చర్యలు తీసుకుంటారు? నా మీదనే ఇంత నీచ కామెంట్లు, ఇంత అబద్ధ ప్రచారాలు చేస్తున్న వాళ్ళ మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు చెప్పండి, తెలియాలి నాకు. అంటే మీరు అనుకుంటూ ఉండొచ్చు కొంచెం వీళ్ళని ఇబ్బంది పెడితే, కొంచెం నొక్కి పెడితే ఏముంది, భయపడి వెళ్ళిపోతారులే అని మీరు అనుకుంటుండొచ్చు. మీరు మమ్మల్ని ఎంత మానసికంగా దెబ్బతీయాలి అనుకున్నా మేము వెనక్కి తగ్గం, మేము వెనక్కి తగ్గం. చేశారు, మీకు చేతనైనంత చేశారు. ఇండస్ట్రీలో ఒక పని లేకుండా చేశారు, పర్వాలేదు, నిలబడి తట్టుకునే శక్తి నాకుంది. ఇలా ట్రోల్స్ చేస్తారా, ఇలా భయపడతారా అడ్డుకునే ధైర్యం నాకుంది, నిలబడి పోరాడే ధైర్యం మాకుంది. మా పార్టీలో ఉన్న మహిళా నేతలపై మీరు ఎంత అసభ్యకరంగా మాట్లాడినా, మమ్మల్ని ఎంత కృంగదీయాలని చూసినా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. రాష్ట్రంలో మహిళలపై జరిగినటువంటి ఈ అత్యాచారాలని, అఘాయిత్యాలకి, హత్యలకి, ఇవన్నీ పాల్పడుతున్న నిందితులపై మీరు కఠిన శిక్ష తీసుకోవాలి, ఖచ్చితమైన యాక్షన్ తీసుకోవాలి, ఆ నిందితులకి శిక్ష పడాలి. వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున చాలా గట్టిగా మా మహిళా నేతలందరి తరఫున ఈ రోజున మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో మహిళలపై జరిగినటువంటి అఘాయిత్యాలకి మీరేం సమాధానం చెప్తారు? వీఆర్ డిమాండింగ్ అన్ ఆన్సర్. ఒకవేళ ఇదే కనుక కొనసాగితే మాత్రం, ఇలాగే కనుక జరుగుతుంటే మాత్రం ఓకే, పెద్ద ఎత్తున ఉద్యమించడానికి మేము రెడీ, ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాము. మహిళలకి అండగా నిలబడుతుంది వైఎస్ఆర్సిపి పార్టీ, ఎప్పుడు ఎప్పుడు మేము అండగా నిలబడతాం. అసలైన మహిళా శక్తి ఏంటో అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు చూపిస్తాం, మీరు ఇలాగే కొనసాగితే మాత్రం. జై హింద్. చేశామన్నా, తీసుకునేదెవరు, యాక్షన్ తీసుకునేదెవరు? వచ్చే వేల కంప్లైంట్లలో ఇదొకటి. నేను ఒక్కదాన్నే కాదు కదన్నా సైబర్ క్రైమ్ బాధితురాలి. ఎంతమంది ఆడపిల్లలు లేరు, ఎంతమంది లేరు? అమెరికా నుంచి కూడా ట్రోల్ చేస్తున్నారన్నా. మీరు ఓన్లీ హైదరాబాద్ అడుగుతున్నారు, అమెరికా నుంచి కూడా ట్రోల్ చేస్తున్నారు. అక్కడి నుంచి అంటే వీళ్ళు ఏంటంటే, ఇది ఓకే మన అపోజిట్ పార్టీ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు, తేలిక చులకన, అందరి వేళ్ళు అక్కడి నుంచే ఉన్నాయి,
ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. కానీ పక్క వాళ్ళ మీద బొజ్జు చల్లడం మాత్రం చాలా ఈజీ, అది కరెక్ట్ కాదు కదమ్మా. అంతే, భయపెట్టేస్తే భయపడి పారిపోతారు అనుకుంటున్నారు, ఏం పర్వాలేదు.